హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్చే క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్లఫీ ఆమ్లెట్. లోపల సాఫ్ట్గా అండ్ స్పాంజీగా ఉంటుంది. పిల్లలకి ఒకసారి ఇలా తయారు చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఫ్లఫీ ఆమ్లెట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి కోడిగుడ్లను తీసుకొని పగలగొట్టి తెల్ల సోనాని ఎల్లో సోనాని సపరేట్ చేసుకోవాలి. తెల్ల సోనాని సపరేట్ చేసుకున్నాక ఈ ఎల్లో సోనాని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక 3 కోడిగుడ్లని సపరేట్ చేసి తీసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న ఎల్లో సోనాలోకి రుచికి సరిపడ సాల్ట్, తర్వాత అంతా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా బీట్ చేసుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎగ్ వైట్ని తీసుకొని అంతా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా బీట్ చేయడానికి 5 లేదా 6 నిమిషాల పాటు టైం పడుతుంది. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో అంతా బాగా బీట్ చేసుకోవచ్చు. అంత బాగా బీట్ చేస్తే ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలోకి రావాలి. తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కనుక లేకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ బటర్ అంతా పూర్తిగా కరిగించుకున్నాక మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎల్లో సోనాని వేసుకోవాలి. ఇలా లేయర్ లాగా వేయాలి. తర్వాత పైన కొంచెం కారం పొడి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ని వేసుకోవాలి. ఎగ్ వైట్ని అంతా వేసుకున్నాక ప్యాన్ అంతా బాగా సెట్ చేయాలి. ఇలా ప్యాన్కి అంతా సెట్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం పొడి. తర్వాత కొంచెం మిరియాల పొడి. తర్వాత లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత అంత బాగా కుక్ అయి ఉంటుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేండి, ఎంత టేస్టీగా ఉండే ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ. మీరు కావాలంటే పీసెస్గా కట్ చేసుకోవచ్చు. లోపల సాఫ్ట్గా అండ్ స్పాంజీగా ఉంటుంది. అంతేండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.